సోషల్ మీడియాలో వైరల్గా మారిన కళ్యాణదుర్గం భూ బాధితులు ప్రస్తుతం మందో ఉన్నారు. అసలు ఏం చెప్తారు, ఎందుకు వైసీపీ శ్రేణులు దాడి చేశాయి, ముఖ్యంగా మంజు అనే వ్యక్తి ఎందుకోసం దాడి చేశారని అసలు బాధితులు మాట్లాడమన్నారు. ఏం జరిగింది, ఎందుకు మీ మీద దాడి చేశాడు ఆయన? మాకు భూమి ఉంది, వాళ్ళు మాకు భూమి అంటే మొదలనే మన నా అయ్యప్ప జడ్పీ సైనాల నుంచి మా మీదకి దాడి చే వాళ్ళకి రాసిళ్ళంట అంత భూమి అంతా. మొన్న 15 రోజుల నుంచి ఇంతకు ముందు కూడా మేము అంగిట్లో ఉంటే వచ్చి వాళ్ళు కొట్టి మా ఆయన్ని నా మర్దిని కొట్టి కేసు పెట్టకపోతే వాళ్ళే మా మీద కేసు పెట్టినారు. ఈ నెల 31 తారీఖు పోవాలి వాయిదాలకి, ప్రతి నెల వాయిదాకి పోతున్నాం. ఆయనకి 75 ఏళ్ళు ఉన్నాయి, ఆయమ కొట్టకపోతుందా మమ్మల్ని వాళ్ళని? వాళ్ళే మమ్మల్ని వచ్చి కొట్టి ఎస్ఐకి పోయి చెప్తే ఎస్ఐయే మళ్ళీ మా మీద కేసు కట్టినారు. ఇప్పటికి పోతూనే ఉన్నాం, ఈరోజు ఈ నెల ఉంది. మొన్న 15 రోజుల నుంచి వచ్చినాడు దౌర్జన్యంగా వచ్చి నోటు కద్దిలా చెప్పుతో కొడతాడు మా ఆయన్ని కత్తి తీసుకొని మా ఇత్తమ్మని నన్ను నోటుకు వచ్చినట్టు ఇంట్లో నుగ్గి మా ఆయన కొట్టి కిందికి దొబ్బి ఇవన్నీ చేసినారు. మేము ఇది మీరు రిజిస్ట్రేషన్ చేసి మరుస రోజు మేము పారొచ్చినాం, పారిపోయినాం. మాకు ప్రాణభయం ఉంది, భయపడి మీరు రిజిస్ట్రేషన్ చేయించారు, భయపడి చంపుతామని చెప్పి ఇంటికి బునాదులు వేసింటే అద్దె కూడా కడిపిస్తామని జేసీపీ పెట్టి మమ్మల్ని అంతా పీకేసి మమ్మల్ని అంతా బెదిరించి ఇప్పుడు కూడా మేము తల దాచి కొని వచ్చింటే ఆటికి కూడా ఎత్తుక్కొని వచ్చి చంపుతాము నరుకుతాము. నిన్న రిజిస్ట్రేషన్ చేయకోకున్నా కానీ మిమ్మల్ని మీకు మాకు ఈరోజు వచ్చి చెయ్యాల, లేకుంటే మేము రాడిపోయినా మేము చంపేస్తాము. ఎటు పక్క వస్తుందో ఎటు పక్క నుంచి వస్తామో తెలియదు, మేము చంపుతాము మిమ్మల్ని అందరినీ. వేరే కక్షలు ఉన్నాయి, కేవలం భూమి కోసం మాత్రమే అంటారా? ఏమీ లేదు, మాకు భూమి కోసమే ఇది. మొన్న 21 ఎకరా మా ఇత్తమ్మని పిలిచోబోయి దౌర్జన్యంగా 21 ఎకరా చేయించుకున్నా, ఎవరి పేరు మీద చేయించుకున్నాడు తెలియదు. రిజిస్ట్రేషన్ అయిపో డబ్బులు ఇచ్చినారా ఇవ్వలేదనేది కూడా అడగలే, ఊరినే చేయించుకున్నాను. వాళ్ళు చేయన్నారు ఇప్ప చేసినాడు అంతే. ఇంక మేము ప్రాణభయంతో మేము పారు వచ్చేసి కట్టుబట్టలతో వచ్చినాం. ఈ పొద్దుడికి మేము తల ఇవద్దు మా ఆయన, మేము పాతూరులో ఇండ్లు తీసుకున్నాం. మేము నా ఆడుకతే ఉండలేక మా అమ్మళ్ళు ఇంట్లో ఉంటే ఆటికి కూడా వచ్చి మొన్న దౌర్జన్యం చేసి ఎట్లంటే అట్లా మాట్లాడతారు. మంజు జడ్పీసీ మంజు, తర్వాత శేఖరు, నా పూజారు పాలయ్య, మళ్ళీ ఎవరు లింగప్ప, ఇంకోరు జిల్లా పోలీసు కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చి వాళ్ళు ఏం చెప్పారమ్మ? కంప్లైంట్ ఇచ్చారా మీరు? కంప్లైంట్ ఇచ్చి వాళ్ళు ఏం పోలీస్ వాళ్ళు ఏం చెప్పారు? వాళ్ళు ఏం చెప్పలేదు, ఇచ్చాకేమో ఇచ్చినాము. వాళ్ళు కోర్టు పోయి మీరు పేపర్లు తీసుకొని రండి అవి రండి అని, ఆ పేపర్లు తెచ్చేది ఎప్పుడు మాకు చేసేది ఎప్పుడు? అంతలోపు రిజిస్ట్రేషన్ చేసి అని పట్టినారు కదా, నిన్ననే చేయాలంట. నిన్న వీళ్ళు మేము భయపడి ఒక్కొక్కసారి పోయినారు. మా ఆయన 3 రోజులే ఫోన్ ఆఫ్ చేసుకున్నాడు, ఇంతవరకు మాకు ఫోన్లు లే తెలియదు. మేము ఎట్లా ఎవరికన్నా మేము పోయి ఆడళ్ళం ఇచ్చాక వస్తుంది మాకు. ఇవన్నీ చేయాలంటే మేము మాకు అవుతుంది ఆడళ్ళకి ఇంత బెదిరింపు ఇంత ఇదైతే యాటికి తట్టుకోవాలి. అయిపోయి నుంచి జడ్పీసీ చూసుకునే వాళ్ళు అంతా ఒకటే, వాళ్ళు వేరే వీళ్ళు వేరే. ఆ కేసే మా మీద వాళ్ళు వచ్చి కొట్టి పోయి స్టేషన్కి కంప్లైంట్ ఇస్తే మా మీదే రివర్స్ కేసులు పెట్టి ప్రతి నెల మేము జడ్ పోతూనే ఉన్నాం కదా. ప్రతి నెల మేము వాయిదాలకు పోవాలి, ఈ నెల 30కి పోవాలి వాయిదా, యాటికి పోవాలి. ఇంట్లో ఉండేకే లేదంటే ప్రతిరోజు వచ్చి రగడ్లు వాకిలేయి అంగిడి వాకిలే. మా పంచాయతీ అయిన వరకు నువ్వు అంగిడి వాకిలు తీయద్దు, మేము తినేదే దాంట్లో. ఇవన్నీ రామాయణాలు పెట్టి మేము ఇంత చేస్తామంటే మేము ఆటికి ఉండాలా? ప్రాణభయం పట్టుకొని ఊరు ఇడిచిపెట్టి వచ్చినాము. ఊరు ఇడిచిపెట్టిన వచ్చినా ఇక్కడ ఇడిచిపెట్టి ఎత్తుక్కొని మనిషిని కాపలా పెడతారు మేము ఎక్కడ పోతామని. వీళ్ళు ఫోన్ చేయడము, వాళ్ళు వచ్చి దాడి చేయడం, మేము ఎట్లా యాడ బతకల్లా? భయానికి ఎమ్మ కోడలు, ఇంకో కొడుకు ఉండడు. వాడ భయానికి నేను పోయి నమస్కారం చేసి నేను నీకు చేసిస్తాను, చేసి ఇచ్చేసిన ఆవిడే చేసి లేకుంటే చంపేస్తాను, నా కొడుకుని చంపేస్తాను, ఈ అబ్బుని చంపేస్తాను అన్నందుకే మా ఒక ప్రాణం ఒకటి బతికితే మేము ఎట బతుకుతామని చెప్పి చేయించి ఇచ్చేసి అదే వచ్చేస్తాను. వాళ్ళు భార్య పేరు చేస్తాను చూస్తున్నాం, 20 ఎకరాలు చంపేస్తామని బెదిరించిన అంటే చూసి చూస్తున్నాం, కళ్ళల్లో ఏడుపు కూడా చూస్తున్నాం. వీళ్ళు మాకు ప్రాణానికి భయపడి మేము భూమి చేయించేసాము, అయినా కూడా విడిచిపెట్టకుండా మమ్మల్ని చంపేందుకు కూడా వస్తున్నారంటూ కూడా బాధితులు ఆరోపిస్తున్న సంగతి అది చూస్తున్నారు. ప్రస్తుతం ఆయన కూడా వచ్చినట్లు తెలుస్తూ ఉంది. జిల్లా ఎస్పీ కూడా కలిసేందుకు వచ్చాము, మేము ఎవరికి భయపడి తప్పు చేయలేదు కాబట్టి ఎవరికి భయపడే ప్రసక్తి లేదు, కేవలం మమ్మల్ని చంపేందుకు వస్తున్నారు ప్రాణభయంతో మేము రాయించాము, ఇప్పుడు కూడా అదే పరిస్థితికి వచ్చారంటూ కూడా బాధితులు ఆరోపిస్తున్నారు. వీడియో చంద్ర ప్రసాద్తో యోగానంద్, బిగ్ టీవీ అనంతపురం నుంచి.